యా అలాగే మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రీసెంట్గా ఒక మీ షూట్ అయిపోయిన తర్వాత ఆర్జీవీ గారు ఉమెన్స్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు అని చెప్పేసి ఇచ్చారు. సో అంటే ఏం చూసి మీరు ఏమైనా ఇన్సిడెంట్స్ చూసా లేదంటే మీతో ఏమన్నా అట్లా బిహేవ్ చేశారా ఏమన్నా ఉందా? సో దట్స్ అ పర్సనల్ ఒపీనియన్. నాతోనే ఎలాగా బిహేవ్ చేస్తారు మనుషులు అనే దాని మీదే నేను చెప్పగలుగుతాను కదా. సో నాతోనే రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేశారు. అండ్ వెన్ ఐ సెడ్ నో ఐ కెనాట్ డూ దిస్, ఎస్ హీ అగ్రీడ్. ఈవెన్ దో ఐమ్ అ స్మాల్ ఆర్టిస్ట్ బిగినర్, he agreed for whatever I said, like, you know, I cannot do this, and that's fine, can you do this thing at least, idi cheyagaltava nu ani chepesana, yes sir I can do, ante nenu idi cheyali ani anukunedi idi chupinchadaniki, are you comfortable to do this ani adigevalu anamata. So that's where I found respectful and good. అండ్ యా ఆ కన్సెంట్ ఉంటుంది, ఎప్పుడు ఇబ్బంది పెట్టేలాగా బిహేవ్ చేయడం కానీ అలాగా ఏం ఉండదు. లైక్ ఎనీబడి సెడ్ ఆర్ లైక్ ఎనీబడి కుడ్ యూనో ఐ హవ్ సీన్ పీపుల్ దూరం నుంచి కూడా యూనో ఈవెన్ సిట్టింగ్ ఇన్ దిస్ డిస్టెన్స్ దే షో దేర్ సైన్స్ ఆఫ్ ఇర్రెస్పెక్ట్ అండ్ డిగ్నిఫైడ్గా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడే వాళ్ళు చాలా ఉండకుండా ఉండే వాళ్ళు చాలామంది చూస్తూ ఉంటాం. హీ డజంట్ బిలాంగ్ దేర్. ఇఫ్ హీ థింక్స్ దట్ ఐఎమ్ బ్యూటిఫుల్ హీ సేస్ దట్ యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. ఇఫ్ హీ థింక్స్ ఐఎమ్ నాట్ లుకింగ్ గుడ్ ఐ డోంట్ థింక్ ఎన్ యాక్టర్ షుడ్ బీ లైక్ దిస్ అని అంటారు. సో అని వెంటనే చెప్పేస్తారు అండ్ ఐఎమ్ ఓకే టు టేక్ దాట్ ఇన్స్టెడ్ యునో తెలియకుండా అంత చేసే వాళ్ళు. So that's how he is respectful, and whenever we are on the sets also, being a good big director, ఎప్పుడు హీ టేక్స్ కేర్ లైక్ ఆర్టిస్ట్ ఎక్కడన్నా నించొని ఉన్నా కూడా గెద్దెం సీటెడ్ అని చెప్పేసి చెప్తారు. ఆయన వేరే పనులు చేస్తూ అటు ఇటు వెళ్తూ ఆయన చాలా మేనేజ్ చేస్తూ ఉంటారు. ఆయన కూడా మమ్మల్ని చూస్తే ఎందుకు నించోబెడుతున్నారు కూర్చోబెట్టండి అని చెప్పేసి అట్లాంటివన్నీ హాస్పిటాలిటీ కూడా చాలా ఉంటుంది. సో వాట్ ఎల్స్ షుడ్ ఐ సే అబౌట్ రెస్పెక్ట్ ఇన్ హిజ్ మ్యాటర్. సో మీ వరకు మీకు రెస్పెక్ట్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకోవడం తప్పేం లేదు.